మునుగోడు గడ్డ మీద, ఈ మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డను గెలిపించండి. శివంగిలకు కొట్లాడుతుంది, సీతకు తోడు ఉంటుంది. శాసనసభలో, శాసనసభలో మీ సమస్యల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే కడుపులో పేగులు దిగే వరకు కొట్లాడుతుంది మీకోసం. అట్లాంటి ఆడబిడ్డను గెలిపించండి. పని గెలిపించింది కూడా మనమే తప్ప ఈ రెండు రాజకీయ పార్టీలు ఏమే చేయలేదనుకున్నది గుర్తు పెట్టుకోండి. తాత్కాలికంగా ఒక్క నిమిషం తాత్కాలికంగా తమ్ముడు ఒక్క నిమిషం. ఆలోచన చేసి నిర్ణయాలు చేయవలసినటువంటి కార్యక్రమం ఆవేశం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆలోచన కావాలి. మనతో పాటు మన ముందు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పొట్టు పెట్టి పంపిస్తాం. ఇవాళ ఆడబిడ్డ మనులు అడగలే, మాణిక్యాలు అడగలే, వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే. ఎవరెవరికో ఎన్నో సార్లు ఓట్లేసారు. ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రి అయింది, ఇంకోటి రెండు సార్లు ప్రధానమంత్రి అయిండు. ఒకటోసారి ఎమ్మెల్యే అయితే ఇంకోటి ఎంపీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినాయి. కానీ ఈ బిడ్డ పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు చివరి సాహస వరకు ఈ నియోజకవర్గం కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు. మీ అందరికీ తెలుసు, ఇక్కడే నా యువ సోదరులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు మీ అందరికీ రాలేదు. లక్ష ఎకరాలకి తగ్గకుండా నీళ్ళు ఇస్తా అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. కానీ ఏ ఒక్క హామీ కూడా ఆ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఇచ్చినటువంటి హామీ